ఇది కనపడుతోందని ఒక అనుమానాలు వ్యక్తం. మీకు మీకన్నా మీరు కూడా అలాంటి అనుమానాలు ఏమైనా ఉన్నాయా? కృష్ణ గారు, ఇప్పుడు ఈ రోజు కాదండి, ఇప్పుడు పట్టాభి గారు ఎంత సీరియస్ గా ఆ రోజుల్లో మాట్లాడినారో అంతే సీరియస్ గా మేము కూడా మాట్లాడినాం. అవును ఎందుకంటే జేపీ వెంచర్స్ అనేటువంటి సంస్థ, అది బినామీ, అవును అది దివాలా తీసిన కంపెనీ. అది ఆ దివాలా తీసిన కంపెనీ ఎందుకు వీళ్ళు తీసుకున్నారు? ఆ పేరుతో దందా నడిపించడం కోసం. అవును అయితే వారు చెప్పిన దాని ప్రకారమే టర్న్కీ వాళ్ళకి మేము అప్పచెప్పినామని. టర్న్కీ కూడా ఏం లేదండి, ఎమ్మెల్యేలకు అప్పచెప్పినారు, లేకుంటే వీళ్ళ మనుషులు సొంత మనుషులు పెట్టి వాళ్ళు కిన్ పిన్స్ గా ఉండి జిల్లా ఏమిటి అనేటువంటిది సరే వారు చెప్తున్నారు, మేము సీరియస్ గా ఉన్నాం, వెరీ గుడ్, మాకేం అభ్యంతరం లేదు. కానీ వెంకృష్ణ గారు, నాకు అర్థం కాలే, వెంకటరెడ్డి అనేటువంటి వాణ్ణి పట్టుకోవడానికి ఇంత పోలీసులు ఇంత చేతగాని వాళ్ళు ఉన్నారా మన ఆంధ్ర రాష్ట్రంలో పోలీసులు? అర్థం కావడం లేదు. ఈ చర్చ అయితే చాలా ఎక్కువ ఉందండి, ఈ చర్చ బాగా ఉంది. యా, వాడు అమెరికాలో ఉన్నాడా? వాడేమైనా ఇంటర్నేషనల్ ఇంటర్పోల్ కూడా దొరకడం లేదా ఏమిటి? ఇప్పుడు నాకు చెప్పారప్పుడు, అంటే కొద్ది కాలం పోగానే ఒక మాసం కిందట ఏదో ఒక డిబేట్ లో ఓ సోదరుడు అన్నాడు, కాదు కాదు మేము డబ్బులు డంపులు ఉన్నాయి, ఆ డంపుల కోసం వెతుకుతున్నామని. సార్, అన్న డబ్బుల డంపులు దొరికే పరిస్థితి ఉందండి? ఆయుధాల డంపులు ఏమన్నా నక్సలైట్స్ దొరకడానికి? కాబట్టి ఇప్పుడు ప్రజలు 164 స్థానాల్లో వైసీపీని ఓడించారంటే ప్రజల్లో కసి ఉందండి. ప్రజలు ఎంతో కసి ఉంటే తప్ప అంత పెద్ద నిర్ణయం తీసుకోరు. ఆ కసి ఈరోజు గవర్నమెంట్ నాకు కనపడలే. నా నిర్ణయం పట్టాభి గారి సిన్సియారిటీని డౌట్ చేయడం లేదు, ఇంకోరు సిన్సియారిటీని డౌట్ చేయడం లేదు, కానీ ఆ కసి మాత్రం నాకు కనపడడం లేదండి. ఆచరణలో ప్రభుత్వ వ్యవస్థ, ఇప్పుడు సిట్ ఏర్పాటు చేయండి, సిట్ ఏర్పాటు చేయండి, రోజువారు ఇదే పని పెట్టండి, ఒక నెల రోజుల లోపల వీళ్ళ సంగతి తేల్చండి, కనీసం అధికారులను అరెస్ట్ చేసి ఆ తర్వాత నాన్ ఆఫీసర్స్ని పట్టుకోండి, మాకేం అభ్యంతరం లేదు. అరే, 1000 కోట్ల రూపాయలు అది కొల్లగొట్టినటువంటి దొంగల్ని ఎట్లా వదిలేస్తారని. ఈ దొంగలు ఒకసారి పట్టుబడితే ఇంకోసారి ఇటువంటి దుర్మార్గం చేయడానికి ఎవరు సిద్ధపడరు, అది మా బాధ. కాబట్టి వెంకటరెడ్డి, లేకుంటే వాసుదేవరెడ్డి, ఇంకో రెడ్డి, ఇంకో రెడ్డి, ఎవరెవరున్నారో వాడేమో ఒకటి తప్పించుకొని వెళ్ళిపోయేవాడు, ఇట్లాంటివన్నీ కూడా మీరు బయటికి తీసుకుని రావడం కోసం ప్రత్యేకమైనటువంటి